ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బ్రహ్మదేవుడి అడ్డపన్నయ కూడా ఆ ఫాలాక్షుడి అడ్డపన్నయ కూడా భూమి బద్దలైనా సరే ఆ పథకం అమలు జరిగి తీరుతుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది ఆయన విజయానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. రెండవది అందరికీ పంచడం, ఎవ్వరి మీద కూడా కక్షలు లేకుండా, ఎవ్వరి మీద కూడా పగలు లేకుండా, తనా మనా అనే భేదం లేకుండా పేదరికాన్ని, వారి నిస్సహాయ స్థితిని ప్రామాణికంగా తీసుకుని అందరికీ ప్రయోజనాన్ని అందించడమే ఆయన విజయానికి రెండవ మెట్టు. ఇది కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ పథకాన్ని మేము ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అంటున్నాం. అక్టోబర్ 1 తర్వాత ఈ పథకంలో ఎక్కడైనా నేను దరఖాస్తు చేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఎస్సీ గ్రస్తులను నాకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇవ్వలేదు అని ఎక్కడైనా నా నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజైనా నాకు డబ్బులు అందలేదని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులస్తులు వారి బిడ్డల వివాహంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సహాయం అందకుండా నిరాదరణకు గురైతే నా ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా ప్రశ్నించవచ్చు. నా నాయకుని వైపు నుంచి సమాధానం ఇవ్వడానికి, క్షమాపణ కోరడానికి, తప్పును సరిదిద్దుకునేదానికి మీ ఎమ్మెల్యే సంసిద్ధంగా ఉంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత వలన, ఆ భగవంతుని ఆశీస్సుల వలన మేము ఎప్పుడూ ఎవరి దగ్గర వాగ్దాన భంగం చేసి తలదించుకునే పరిస్థితి మాకు రాదు అనేది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన మాకు స్థితి సంభవించదనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. మేము కూడా కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వం వైపు నుంచి మేము ఆశిస్తా ఉన్నాం, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతో సదుద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని అక్టోబర్ 1 ప్రారంభిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈశ్వరుడి దయ ఎప్పటికీ ఉండాలని, పేద బిడ్డల వివాహానికి ఆయన చేస్తా ఉండే ఈ మంచి కార్యక్రమానికి ఆ శివపార్వతుల ఆశీస్సులుండి ధనానికి కొదవ లేకుండా ప్రతి కుటుంబానికి కళ్యాణానికి వారింట్లో శుభం జరగడానికి సంతోషం నెలకొనడానికి శివపార్వతుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉండి ప్రతి పేద పిల్లకు మా నుంచి సహాయం ఉండాలని చెప్పి అందుతుందని చెప్పి ఆశిస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలందరికీ శుభమస్తు.